పశుపతినాథ్ ఆలయం కాఠ్మాండ్కు 3 కిలోమీటర్ల దూరంలోని ఈశాన్య దిక్కున పవిత్ర భాగమతి నదీ తీరంలో దేవ్పతన్ అనే ప్రాంతంలో పరివేశితమై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. సృష్టిలోని అన్ని జీవులు దేహాన్ని వదిలిన తర్వాత లయమయ్యేది ఆ పరమశివుల్లోనే. అందుకే ఆయన పశుపతినాథుడిగా పిలువబడుతున్నాడు. లయకారుడి తత్వాన్ని తెలుసుకున్నవారు ఆయన కొలువుదీరిన క్షేత్రాలకు వెళ్ళి అక్కడే తుదిశ్వాస విడవాలని ఆరాటపడతారు. అందుకు నిదర్శనమే మన దేశంలోని కాశీక్షేత్రం, నేపాల్లోని పశుపతినాథ్ ఆలయం. నేపాల్ ప్రజలకు పవిత్రమైన ఈ దేవాలయం ప్రక్కన భాగమతి నది ఒడ్డున ఆర్యాఘాట్ శ్మశానవాటిక ఉంది. తనువు చాలించిన వారికి ఇక్కడ దహన సంస్కారాదులు, పిండ ప్రదానాలు చేయడం వలన వారికి సద్గతులు కలుగుతాయని నమ్మకం. ప్రకృతిలో జన్మించిన జీవి తిరిగి ప్రకృతిలోనే కలిసిపోతుంది అన్నట్లుగా కనిపించే ఈ దృశ్యాలు జీవాత్మ పరమాత్మలో కలిసిపోయినట్టుగా విశదీకరిస్తాయి. శ్రీ పశుపతినాథ్ ఆలయం నెలకొని ఉన్న దేవపతన్ పరిసరాలు దివ్యానుభూతిని కలిగిస్తాయి. పశుపతినాథుని దర్శించుకోవాలంటే పూర్వజన్మల సుకృతం ఉండాలి. పశుపతినాథ్ క్షేత్ర దర్శనం అనంతరం భక్తులు అడుగడుగున ఆలయాలు కానవచ్చే భక్తాపూర్కు చేరుకుంటారు. భక్తులే స్వయంగా ఇక్కడ ఆలయాల సముదాయాన్ని ఏర్పాటు చేసుకోవడం విశేషం. భక్తాపూర్లోని ప్రతి ఆలయం నేపాల్ సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబిస్తుంది. చెక్క కట్టడాలతో, వాస్తు శిల్పాలతో ఇక్కడి ఆలయాలు హృద్యంగా కనిపిస్తాయి. భక్తాపూర్ ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శించుకునే ఆలయం దత్తాత్రేయస్వామి ఆలయం. ఇక్కడి నుండి భక్తులు శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం ముక్తినాథ్కు బయలుదేరుతారు.